హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మిస్ రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏంటండి 48 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే వన్ డైట్ ప్లాన్ చూసేసారు కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? డే వన్ డైట్ ప్లాన్ అయిపోయిందండి, ఇప్పుడు డే టు డైట్ ప్లాన్ వెంటనే చూసేద్దాం. డే టు డైట్ ప్లాన్లో ఏమేమి ఫుడ్ ఉండబోతుంది, ఏంటి అనేది ఎలాంటి లేట్ చేయకుండా మనం వెంటనే చూసేద్దాం. ఇది డే వన్ నుంచి డే 7 వరకు కామన్ అండి. మార్నింగ్ లేవంగానే ఆమ్లా జ్యూస్ అనేది తీసుకోవాలి. అలాగే 7 నుంచి 8 కరివేపాకులు అనేవి మార్నింగ్ లేవంగానే తీసుకోవాలండి. ఇది డే 1 నుంచి డే 7 వరకు మనకు కామన్ అండి. ఆమ్లా జ్యూస్ అలాగే కరివేపాకు తీసుకున్న 15 మినిట్స్ తర్వాత 7 నుంచి 8 బాదం పప్పులు తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్ సలాడ్ అండి, స్వీట్ కానీ సేవరీ కానీ. ముందుగా మొలకలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను గ్రీన్ గ్రాము అలాగే చనాదాలు తీసుకున్నానండి. తీసుకుని 12 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. అలాగే ఒక స్టెయినర్ని తీసుకున్నాను మొలకలను ప్రిపేర్ చేయడం కోసమని. ఒక స్టెయినర్ అండి, ఇది నాకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటే దొరికిందండి. ఈ స్టెయినర్లో మనకి ఈజీగా మొలకల్ని చేసుకోవచ్చు. నేను నానబెట్టుకున్న పెసరలు అలాగే శనగల్ని తీసుకొని మొత్తం స్టెయినర్కి నీట్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నాను. ఒకదాని మీద ఒకటి ఎత్తుగా గింజల్ని మాత్రం అస్సలు ఉంచకండి, కంప్లీట్గా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేయండి. దాదాపు ఇలా మూత పెట్టి నేను ఒక 48 అవర్స్ ఉంచానండి. మంచిగా మొలకలు వస్తాయి, త్వరగా మాత్రం అస్సలు తీయొద్దండి. మనకి ఎంత మొలకలు వస్తే అంత బాగా పోషకాలు ఉంటాయండి. చూడండి ఎంత నీట్గా మొలకలు వచ్చాయో. అసలు ఏ క్లాత్లో చుట్టలేదు, ఏం చేయలేదు, జస్ట్ స్టెయినర్లో ఉంచి మూత క్లోజ్ చేసి పెట్టానండి. ఎంతవరకు అంటే ఒక 48 అవర్స్ వరకు నేను అలానే ఉంచాను. 48 అవర్స్ తర్వాత చూసారా ఎంత పొడవుగా మొలకలు వచ్చాయో. సో అదండి, స్ప్రౌట్ సలాడ్ కోసం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి. మొత్తం ఒక పిడికిలన్నీ స్ప్రౌట్స్ తీసుకొని అందులోనికి నేను ఫస్ట్ ఎండు ద్రాక్ష యాడ్ చేసుకున్నానండి. ఎండు ద్రాక్ష యాడ్ చేసుకున్న తర్వాత 5 వరకు ఖర్జూరాలండి, మామూలు ఖర్జూరాలే. డేట్స్ 5 వరకు చాప్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1/2 కప్ దానిమ్మ అండి. దానిమ్మ వేసుకుని మిక్స్ చేసినట్లయితే మనకి స్వీట్ స్ప్రౌట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి సేవరీ ఎలా ఉందో చూద్దాం. సేవరీ కోసం కూడా అంతే అండి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుని అందులోకి 1/2 కప్ క్యారెట్ అలాగే 1/2 కప్ బీట్రూట్ వేసుకునేసేసి అందులోనికి సాల్ట్ అలాగే పెప్పర్ వేసుకున్నానండి. పెప్పర్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేశానండి. అంతే, లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి కలిపేశారంటే మీకు స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. మీకు ఏ టేస్ట్లో కావాలంటే ఆ టేస్ట్లో చేసుకొని మీరు తినొచ్చండి. లంచ్కి 3 ఓట్స్ రోటీస్, ఆకుకూర పప్పు అలాగే కర్డ్. పప్పు కోసం నేను హై ప్రోటీన్ ఉన్న పెసరపప్పు అలాగే కందిపప్పు రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. వాటిని వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించుకున్న తర్వాత నేను ఆనియను, పచ్చిమిర్చి, గార్లిక్ అలాగే టొమాటోస్, ఆకుకూర, 2 రకాల ఆకుకూరలను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను ఆలివ్ ఆయిల్నే వాడుతున్నానండి పోపు కోసము. 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అందులోకి పోపు గింజలు అలాగే మనం తరిగి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి, గార్లిక్ కూడా వేసేస్తున్నానండి. వేసేసి అందులోకి కరివేపాకులు అలాగే సాల్ట్, పసుపు వేసేసుకునేసి మనం తరిగి ఉంచుకున్న 2 రకాల ఆకుకూరలను కూడా అందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి అలాగే 1-5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ఇంకొకసారి కలుపుకునేసేసి అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న దాల్ అలాగే కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ 2 కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుని చల్లుకునేసేసి మూత పెట్టండి. ఒక కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనం ఈజీ వేలో ఆకుకూర పప్పును మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. స్నాక్ కోసం నువ్వుల లడ్డు తీసుకోండి. డెలివరీ తర్వాత కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకోసమే నువ్వుల లడ్డు తప్పకుండా తీసుకోండి. డిన్నర్కి 1 బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అండి, నేను చెప్పాను కదా డే 1 వీడియోలో. అలాగే 1 బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది తప్పకుండా డిన్నర్లో తీసుకోండి. ఈ డైట్ మొత్తం కంపల్సరీ
4 to 5 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ డైలీ తీసుకోండి. అలాగే 30 సూర్య నమస్కారాస్ మాత్రం డైలీ వేయండి. మీకు ఈ టోటల్ మీల్స్లో ఎప్పుడైనా పర్వాలేదండి, 3 to 4 times గ్రీన్ టీ మాత్రం తప్పకుండా తీసుకోండి. మీకు వెయిట్ లాస్ అవ్వడానికి గ్రీన్ టీ అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. సో డే టు డైట్ ప్లాన్ ఎలా ఉందో చూసారు కదండి. ఇది కూడా మిస్ చేయకండి. దాదాపు చెప్పిన ఫుడ్ అలానే తీసుకోండి, కంపల్సరీ మీరు వెయిట్ తగ్గుతారు, మామ్స్ అందరూ కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తారు, హెల్తీ వేలో మీరు వెయిట్ లాస్ అవుతారండి. మధ్యాహ్నం కర్రీ గుర్తుంది కదండి, లంచ్లో మాత్రం కంపల్సరీ ఆకుకూర కర్రీనే తీసుకోండి. సింపుల్గా ఉంటుంది అది. కంపల్సరీ పెసరపప్పు కందిపప్పు రెండు వేసి వండుకొని చేసుకోండి. ఆకుకూర ఐరన్ కదండి, మనకి దాదాపు హెయిర్ బాగా లాస్ అయింటాము. సో మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిపోతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఈరోజు కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదండి ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ డే 3 డైట్ ప్లాన్తో రేపు కలుద్దాం.